ఆహారం తీసుకోండి. చేతిలో ప్లేట్ ఉంది, ప్లేటులో ఆహారం ఉంది, అందుకోర ఇంటి అల్లుడే. అదండి బాబు, మరపేశావు. ఆపకపోతే ఈమె పాటాపరని అబ్బో అల్లుడు అరిస్తే అనుకున్నాను. పరిస్తే పాపాజీ, మీ ఆయన్ని తల వంచుకుని కుడికాలు లోపల పెట్టాను. తల వంచుకుని ఎందుకు అత్తమ్మాజీ? ఎత్తే పెడతాను కాలు. అదనం కాదు, తెలుసు ఎడం వైపు ఎడం కాలే ఉంటుంది. సిగ్గుపడుతూ అత్తగారింట్లో కుడికాలు పెట్టడానికి నేనేం ఆడపిల్లను కాదు, సిసలైన మగాణ్ణి. అసలు మన ఎడంకాలే ఎఫెక్ట్. అమ్మో, అడుగు పెట్టగానే ఇల్లంతా అదిరిపోయింది. లప్పం ఏమిటి? ఇక ముందు లప్పం, టప్పం, కప్పం, గెప్పం అన్ని పగిలిపోవాల్సిందే. మనం కాలు పెడితే అప్ అండ్ డౌన్ అదర్స్. చూడండి అల్లుడు గారు, ఈ ఇంటి అలవాట్లు, పద్ధతులు, మా కంచుకట్ల వారి వంశ చరిత్ర మీకు చాలా చెప్పాలి. ఉసే పెళ్ళావా? మనకి చరిత్ర సంగతి ఎందుకు? కానీ మన గదెక్కడో మన కథెక్కడో చూసుకుందాం పద. అప్పుడే రస్తా, ఇంట్లో వాటర్ మోటార్ చెడిపోయింది, అల్లుడు గారికి ఏమో ఆఫీస్ టైం అయిపోయింది. ఓ 10 బకెట్ల నీళ్లు తోడి. ఏనా నీళ్ళ? చేతులు ఖాళీగా ఉన్నాయి కదా అని గాజులు తొడిగించుకోవడానికి వీళ్ళగా లప్పంగాడు అనుకున్నారా? ఇంటికి వచ్చిన అల్లుడిని ఎలా చూసుకోవాలో మీ అమ్మాజీకి, దానమ్మాజీకి చెప్పు. అల్లుడు అంటే అమలాపురం అట్టగాడిది కాదు, జైపూర్ గుర్రంలా చూసుకోవాలి. ఏంటి ఏం పట్టు పట్టావే కంచు కట్ల కుంచ? నీ పట్టుకి ఓడిపోయాను, జారిపోయాను, నీళ్ళుగా తోడేస్తాను. ఇదిగో చూడు బాబు, ఇక మీదట మా ముగ్గురులో ఎవరు ఎప్పుడు పిలిచినా మర్యాదగా చేతులు కట్టుకుని జీ అని మా ముందు నిలబడాలి. జీ ఏం చెప్పినా చెయ్యను అన్న మాట నీ నోటి వెంట రాకూడదు. జీ జీ అసలు నోరే ఎత్తకూడదు. జీ 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 ఏంటి బాబు, పెళ్లికి ముందు చర్నాకులు తిప్పుకుంటూ గుర్రబ్బండిని పుల్లేతోలేవు, ఇప్పుడేంటి పిల్లి అయిపోయావు? ఇదిగో తాతాజీ, ఈ జట్కావాడి జబర్జంగ్ ఏంటో నీకు తెలీదు, నాతో పెట్టుకుంటే హుష్పటాక్. అమ్మో హుష్పటాక్? ఇదేం సౌండ్ బాబు, నా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వినలేదు. అది డీజిల్ ఇంజిన్ సౌండ్ లే. డీజిల్ ఇంజినో పెట్రోల్ ఇంజినో అయోమయంగా ఉందమ్మా. ఇదేమిటి పుప్పిది, అప్ అండ్ డౌన్ అదరగొడతానని వెళ్ళిన మనిషి చంచలాగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. వాడు అల్లుడిగా సెటిల్ కావడం, నేను రోడ్డు మీద భిక్షమెత్తుకోవడం ఖాయమని విన్నవెచ్చుకుంటా. ఇప్పటికీ ఉంగరుడ మగన్ పెళ్ళ భిక్షాను. బాధపడకరా, రేపటికల్లా వాణ్ణి ఆడాళ్ళంతా లంగా పిండినట్టు పిండి బయటికి విసిరేస్తారు. ఆ తర్వాత నీకు పాపాజీతో అదే మంగళసూత్రంతో మళ్ళీ పెళ్లి. అప్పటిదాకా నా మాట విని పిల్ల మీ చేసి పడుకు. ఇదేగా పిల్ల, ఇది నా చెయ్యి. వారిని ఏట్రా చిన్న నవ్వులు, ఇంటి పని చేస్తున్నాను ఒకటే ఎక్కిలిస్తున్నారు. దీన్నే రివర్స్ డ్రామా అంటారా? ఈ ఇంట్లో ఆడాలనో పట్టు పట్టే వరకు మనం ఈ నాటకం ఆడ తప్పదు. హలో మామాజీ, బాత్రూమ్ లో వేడి నీళ్ళు పెట్టాను గానే ఇదిగోండి సున్ని పిండి, పునుగు, నూనె, పసుపు తీసుకోండి. నానానికి పసుపు? పసుపు ఆడవాళ్ళు వాడతారు, మగవాళ్ళు వాడరు. తెలుసు, ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పనులు చేయటం, మగవాళ్ళు ఆడవాళ్ళు పనులు చేయటం అలవాటేగా. అయినా మగవాళ్ళ పుట్టి ఆడవాళ్ళ బతికి ఆడంగోళ్ళు పసుపు రాసుకున్నా పూలు పెట్టుకున్నా నష్టమేంటి? కానివ్వండి తీసుకోండి. ఇదిగో కలెక్టర్ బాబు, మీరు స్నానం చేసిన తర్వాత ఏమి క్రాస్పండి మా యథాస్థాని ఉన్న మాట అంటే ఉలిచేస్తున్నా. ఈ రుబ్బింగు ఆలాంధ్ర రుబ్బుడు పొడిలో ఫస్ట్ ప్రైజ్ మందే. ఎండి రోకలే, ఎండి రోకలా? ఎక్కడదాచా? అదే మారవాడి కొట్లో తాకట్ పెట్టేశా. తొందర బాబు, మా ఆవిడ గారికి ఆవిడ కూడా లేచి పెట్టాలి. సరిగా వెంటా కొడుకోమండు, అమ్మగారికి ఆకలేసింది అంటే నీ నోట్లో రోకలు. తాతాజీ, ఈ 1/2 గడి కూడా లోకి అయిపోయావు. పుల్లు ఆపు గాని ఈ పుల్లు ఆపు గడి మాటలకేం గాని చూస్తామంటే నీళ్ళు చూసావు. ఏమిటి కేకలు, ఇంటికి పొమ్మంటే ఏంటి న్యూసెన్స్? ఏం లేదా పెళ్ళావా,
తాతాజీ నేను మాట్లాడుకుంటే ఈ కేతిగాడు వచ్చి ఎక్స్ట్రా వాగాడు. దాంతో తాతాజీ కోపం వచ్చి పిండి తీసి తిట్టాడు. నీ కూతురుతో నీ అల్లుడు పిండి తీసుకుని సరసానికి ఎట్టగొట్టాడు. ఏమిటిది పనులు చేయమంటే పిండితో ఆడుకుంటున్నారా? ఏం లేదా తమ్మజీ, ఈ ఆపుగాడు మీద కోపం వచ్చి తాతాజీ పిండిసిరాడు. ఎట్టా విసిరాడు అని నీ మనవరాలు అడిగింది. ఎట్టా విసిరాడో చూపించాలని ఇట్లా విసిరా. నా మీద పిండి విసురుతారా? క్షమించమ్మా, మీ లెవెల్ కి పత్రమే విసిరుదాం అనుకున్నాను. లేపలేక ఉష్మటాక్. నాటైపోయింది రాజొచ్చాడు. అవును, నిజంగానే రాజును వచ్చాను. ఆ పూలేమిటి, ఈ అవతారం ఏమిటి? మరి ఈ రోజు శోభనం కదా, మల్లె పూలు పంచి. శోభనమా? ఎవరికి? ఇంకెవరికి? ఈ కూతురికి, ఈ అల్లుడికి. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేయకు నాన్న. అబ్బా, విష్ణుడు వేషం వేశాక ఫ్లూట్ వాయించకుండా స్టేజ్ దిగమంటే ఎట్టా అత్తమ్మాజీ? పెళ్లి చేయించావు, సింగుమని శోభనం చేయించావు అనుకో, పుట్టబోయే బుల్లిగుర్రానికి నీ పేరు పెట్టుకుంటా? అవును, ఏ గదిలోకి వెళ్ళమంటావు? మాట్లాడకు, వెళ్ళి వరండాలు పడుకో. వరండాలోనా? అంటే ఈ ఆట ఆపేసి మాట చూస్తారా? పదవే పాపాజీ. పదవే పాపాజీ అనగానే రావడానికి నేనేం నీ జట్ట గుర్రాన్ని కాదు. విన్నావా, ఇది నా మనవరాలు, కంచు కట్ల వారి కోట్ల గీత. అమ్మ పాపాజీ, మన కంచు కట్ల పట్టేమిటో కాస్త అబ్బాయికి చూపించి అలా వరండాలోకి చూసి. అలాగే అమ్మమ్మజీ. ఆపుని పట్టు అత్తమ్మజీ. ఇన్నాళ్ళు మీ కంచు కట్ల వారిని సుర్రు సుమ్ము చేసే మగాడెవరు దొరకలేదు, ఇప్పుడు చూసుకో, ఒక జట్కా పట్టు పడతాను. చల్ రే బేటా. పాపా, నేనెవరిని? నువ్వెవరివి? కోసిన లగాయత్తు సక్సెస్. అత్తమాజీ చూసుకో, నీ మనవరాలు కాసేపులో నా వెనకాల గుర్రంలా గెంతుకుంటూ వస్తుంది. ఉంగిపోతుంది, నాకేం అర్థం కావట్లేదు. అయినా రాత, ఆ మాత్రం తెలిస్తే నువ్వు నా తిరుగు తిరుగుతావు, మా కాడపడి తిరిగా వాడికి. అమ్మా పాపకి ఏమంటే, మంత్రి వేసినట్టు అలా అయిపోయింది. వాడి మంత్రాలకి మన కంచు కట్లు తిరుగుతాయా? వాడి డ్రామాకి రివర్స్ డ్రామా ఆడుతుంది. రివర్స్ డ్రామా కాదమ్మాజీ, డ్రామా రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయింది. నేను వెళుతున్నాను, నాలాగా అయితే నన్ను పిలుస్తున్నాడు. ఆగు ఆగు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఈ అమ్మాజీ ఓటమి భరించలేదు. నేను వెళుతున్నాను.